इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडिया మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి మీ అందరం గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇయాల నిన్న గాంధీ భవన్ నుంచి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్న సవాల్ విసిరిండు మాకు ఏమని సవాల్ విసిరిండు మీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ టెస్టులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా అని సవాల్ విసిరిండు ఆ సవాల్ ని నేను స్వీకరించినా ఎస్ మేము 28 మంది ఎమ్మెల్యేలము రెడీగా ఉన్నాం మా రాజ్యసభ సభ్యులు రెడీగా ఉన్నారు మరి ఈ బిఆర్ఎస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు వేనుల సంగతి నాకు తెలియదు గానీ తతిమ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కలిసి రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అది మేము ఖచ్చితంగా వస్తాము అని నేను చెప్పడం జరిగిందా జరగలేదా వాస్తవంగా చెప్పడం జరిగిన తర్వాత వాళ్ళందరూ ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు ఎవరికి చెప్పకుండా నిన్న రాత్రి 8 గంటలకు వేరు ఏజీ హాస్పిటల్ కి పోయి మేము 2 గంటల సేపు ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు అని చెప్తున్నారు అరే మీకు ఏమన్నా పిచ్చుందా మెంటల్ ఉందా నాకు అర్థమైతలేదా మీకు అసలు ఎవరికి చెప్పిపోయారు నేను మీరు విసిరిన సవాల్ ఏంది నేను చెప్పిన సవాల్ ఏంది నువ్వేమన్నావు మీ ఎమ్మెల్యేలు అందరూ రెడీ ఉన్నారా అన్నావు నేను రెడీ ఉన్నా అని చెప్పిన నువ్వు ఏమని చెప్పినా మొత్తం మీడియా ద్వారా లైవ్ మీడియా మొత్తం ఉండాలి టాప్ నాచ్ డాక్టర్ అయిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకోండి ఏడికి రమ్మంటారో మీరు మాకు మీడియాని పిలవండి మా ఎమ్మెల్యేలను పిలవండి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పిలవండి అని నేను చెప్పడం జరిగింది ఎవరికి చెప్పకుండా ఒక్కనివే పోయి జేబులు అటు ఇటు చేతులు పెట్టుకొని తిరిగి వీడియో షూట్ మీ ఫోన్లో చూసుకొని తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ ఇవాళేదో ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన ఇవాళ కూడా అపోలో హాస్పిటల్ హైదరాబాద్కు వేరట ఎవరికి చెప్పి నాకు చెప్పిండ రమ్మని మా ఎమ్మెల్యేలకి చెప్పిండా రమ్మని నీకు నువ్వే పోయి నీకు నువ్వే చేసుకొని మేము చేసినాం అని అంటే కలవదు కదా అట్లా నేను మళ్ళా కూడా చెప్తున్నా వాస్తవంగా అనిల్ కుమార్ యాదవ్ నా మంచి మిత్రుడా నాకు తిట్టాలని లేదు కానీ ఆయన ఫోర్స్ చేస్తుండు ఆయన కూడా నాకు తిట్టాలని లేదు నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ ననొచ్చు హైదరాబాద్లో నువ్వు కార్పొరేటర్ గెలవలేనని నువ్వు నాకు సవాల్ విసురుతున్నావు అని నేను అనొచ్చు కానీ నాకు అనాలని లేదు ఇక ఇంకొకడు ఉన్నాడు వార్డ్ మెంబర్కి తక్కువ సర్పంచ్కి ఎక్కువ ఇక ఆయన ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు వార్డు మెంబర్ గెలవరాను వార్డు మెంబర్ గెలవెల్లరా అని నేను అనొచ్చు కానీ నాకు అనబుద్ధి అయితలేదు నాన్న వీళ్ళిద్దరితో నా పంచాయతీ కాదు నా పంచాయతీ ఎవరితోనంటే రేవంత్ రెడ్డి గారితో నా పంచాయతీ ఎందుకంటే అన్యాయంగా ఇవన్నీ అవసరం లేదు ఇన్నవసరం అన్యాయంగా మీరు అన్యాయంగా ఏం చేస్తున్నారు కౌశిక్ రెడ్డిని మీరు డ్రగ్స్ లైర్కి ఇచ్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు 25 రోజుల క్రితం అని నేను చెప్పిన నేను చెప్పింది అబద్ధం అయి ఉంటే మీ ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి కౌశిక్ రెడ్డి చెప్పింది అబద్ధము మేము ట్రాప్ చేసే ప్రయత్నం చేయలేదు అని చెప్పమని చెప్పిన ఇప్పటిదాకా పెట్టించిండా ఎందుకు పెట్టియలే మరి ఇప్పటిదాకాను నువ్వు నన్ను ట్రాప్ చేసి చేయకపోయి ఉంటే కౌశిక్ రెడ్డి చేసే అలిగేషన్స్ ఫాల్స్ అని శివధర్ రెడ్డి ఐజీ గారు ఎందుకు పెట్టలే ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ ఐజీ గారు జవాబు చెప్పాలి మరి ఆయన పెట్టలే ఆయన పెడితే తర్వాత నేను ఏం చేయాలో నేను చూపిస్తా కదా ఎవిడెన్స్లు ఎందుకు పెడతలేవు సేమ్ నా మీద ఏదైతే ట్రై చేసిండో సేమ్ టు సేమ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ట్రై చేసిండు కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ బాహుబలి సినిమా తీద్దామనుకున్నాడు అది తుస్సుమని చాయిబలి అయిపోయింది ప్రజలకు మొత్తం అర్థమైపోయింది నీ డ్రామాలు నేను చక్కగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నీకు
నీకు దమ్ము ఉంటే నువ్వు మొగోన్వే అయితే నీ భాషలో చెప్తున్నాను ఎందుకంటే నీకు అర్థం కాదు కదా మంచిగా డీసెంట్ గా మాట్లాడుతా నీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ఉంటే నువ్వు మొగోన్వే అయితే మీ అసెంబ్లీస్ మీ మొత్తం ఎమ్మెల్యేలని తీసుకోనరా మీ మొత్తం పార్లమెంట్ సభ్యులను తీసుకోనరా నేను ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు కూడా మేము వస్తామని చెప్పిన ఇగో రేవంత్ రెడ్డి గారు ఇగో ఈ డబ్బా కొనుక్కొని రెడీగా ఉన్నా టెస్ట్ చేయడానికి నాతో పాటు మా 28 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా రెడీ ఉన్నారు ఈ డబ్బా కొనుక్కొని మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడ ఉన్నారు మీ భోనగిరి ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు మీ నల్గొండ ఎంపీ అయిన రఘు ఎక్కడ ఉన్నాడు మీ పెద్దపల్లి ఎంపీ అయిన వంశీ ఎక్కడ ఉన్నాడు ఇక మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు మీ తతిమ ఎంపీలందరూ ఎక్కడ ఉన్నారు ఎందుకు టెస్ట్కి వస్తలేరు ఎందుకు మీ దాంట్లో ఎవరన్నా నిన్న మొన్ననో ఈ వారం 10 రోజుల కింద డ్రగ్స్ తీసుకురా భయపడుతుందా మీకు రానికే మేమైతే ఓపెన్గా చెప్తున్నాం మీ ఎమ్మెల్యేలు రారా బాబు మీ ఎంపీలు రానరా బాబు మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం ఇద్దరు చిన్న పిల్లగాలను పంపించి యూత్ కాంగ్రెస్ పిల్లగాలని ఎన్ఎస్యుఐ పిల్లగాలను పంపించి నా పంచాయతీ వాళ్ళతో కాదు కదా మా పంచాయతీ రేవంత్ రెడ్డి గారితో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చిల్లర దందాతో మా పంచాయతీ నీకు దమ్ముంటే మీరు రాండి మీకు అసలు నేను ఒక్కటే అడుగుతున్నా ఇక మేము నీ 6 గ్యారంటీల గురించి అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకటి తయారు చేస్తావు మరి ఇది డైవర్ట్ కాకుండా ఒకసారి పంచాయతీ తెలుపుకుందాం రాండి బాబు అంటే నిన్న 8 గంటల నుంచి మా ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ సిటీకి వచ్చి వేడి చేస్తున్నారు మీరు ఎప్పుడు పిలుస్తారని ఇప్పటిదాకా విలువలే ఇప్పటికైనా విలువరు ఒకసారి కేలికతం దుకాణం బంద్ అయిపోతుంది దాని తర్వాత నీ 6 గ్యారంటీల సంగతి ఏందో అడుగుదాం ఇలా రైతులకి 100% రుణమాఫీ చేయి రైతు భరోసా ఇస్తాను రైతు భరోసా 15,000 ఇయ్యి ఇలా అందరు కూడా వాళ్ళ పంటని కోసి రోడ్ల మీద పెట్టిర్రు ఇలా సన్న బియ్యానికి 5 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటాను ఒక్క గింజన్న కొన్నావా ఎక్కడన్నా ఒక్క గింజన్న కొన్నావా ఇలా పత్తి ధర 7,521 రూపాయకి పెడతామని చెప్పారు మీరు ఇలా 5,000 నుంచి 500 రూపాయల కంటే ఎక్కువ ఒక్క పత్తి ధర కొంటున్నారా ఎక్కడన్నా దానికంటే ఎక్కువ పెట్టి కొంటున్నారా అసలు ఏ సెంటర్లను ఇప్పటిదాకా మీరు వడ్లు కొన్నారా అసలు మీ ప్లాన్ ఏమన్నా ఉన్నదా ఇవన్నిటికీ జవాబు చెప్పంటే దీనికి ఒకటి తయారు చేస్తాడు ఒకడు ఉంటే ఒకటి తయారు చేస్తాడు అసలు చాలా సీరియస్గా చెప్తా ఉన్నాను నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు డ్రగ్స్ గురించి మాట్లాడితే ఇలా నీతి నిజాయితీతో మాట్లాడండి అన్యాయంగా ఇరికిచ్చి ప్రజల ముంగడ పెట్టి బద్నాం చేస్తామంటే ఇక్కడ బద్నాం కావడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు నువ్వు ఒక మాట అంటే మాకు కూడా నోరుంది మేము 10 మాటలు మేము అనగలుగుతాం 10 మాటలు మేము అనగలుగుతాం నీకు చక్కగా చెప్తున్నా ఇగో మళ్ళా కూడా చెప్తున్నా నీకు మళ్ళా చూపిస్తున్నా యూరిన్ టెస్ట్కి ఇగో ఒక్కటి కాదు ఇగో మొత్తం 28+4 32 కొనుక్కొని పెట్టుకున్నా కానీ ఇప్పుడు నాకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి 2 చూపిస్తున్నా ఇగో యూరిన్ టెస్ట్ కోసం మేము ఎమ్మెల్యేలము ఎంపీలము అందరం కూడా రెడీగా ఉన్నాం డ్రగ్ టెస్ట్ ఇవ్వడానికి డబ్బాలు కొనుక్కొని మరీ ఉన్నాము మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంగతి ఏందో చెప్పు నువ్వు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా ఇక రెండోది ఇక దీని గురించి అయిపోయింది ఇక రెండోది ఇంకోటి ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారి పేరు మొత్తం చరిత్రనే లేకుండా చేస్తాను అది రేవంత్ రెడ్డి నిన్ను చూస్తే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాని పరిస్థితి అసలు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు బయటికి రాకున్నా మీ ఏ ఒక్క మీటింగ్ అయినా కేసీఆర్ గారి పేరు తలుచుకోకుండా మీ మీటింగ్ అయిందా దట్ ఈస్ కేసీఆర్ ఇలా అసలు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అది నీలాంటి తలమాసిన పెయింటర్ ఎవరైనా గోడ మీద పేరు రాస్తే రాసే పేరు కాదు కేసీఆర్ది అది తెలంగాణ ప్రజల గుండెలకి అతకపోయిన పేరు కేసీఆర్ది నువ్వు తూడిస్తే పోయేది కాదు నువ్వు రాస్తే ఉండేది కాదు అది గుండెకి అతకపోయిన పేరు కేసీఆర్ దట్ ఈస్ కేసీఆర్
కేసీఆర్ గారు బయటికి రాకుంటా కూడా ఇయాల ప్రతి ప్రతి పేపర్ లో ప్రతి ఛానల్ లో కేసీఆర్ గారి పేరు వచ్చింది చూసావా దట్ ఇస్ కేసీఆర్ నీకు కేసీఆర్ కున్న డిఫరెన్స్ అది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూసోని ఒక మాట మాట్లాడుకుంటా కూడా ప్రతి పేపర్ లో హెడ్లైన్స్ వచ్చింది అంటే ప్రతి ఛానల్ లో ఆయన పేరు మోగింది అంటే ప్రతి సోషల్ మీడియాలో ఆయన పేరు మోగింది అంటే కేసీఆర్ గుండె ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోండి దట్ ఇస్ కేసీఆర్ యాలా రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకి మంచి చేయరు తప్పితే నీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది కానీ 10 నెలలనే నిన్ను చిచి తుత్తు అని తిట్టుకునే పరిస్థితులు ఉన్నారు ఏ ఒక్క వర్గమన్న హ్యాపీ ఉండదా నీకు ఏ ఒక్క వర్గమన్న హ్యాపీ ఉండదా నీతో పోలీస్ వాళ్ళు హ్యాపీ ఉన్నారా స్కూల్ పిల్లలు హ్యాపీ ఉన్నారా తాతల వాళ్ళు హ్యాపీగా ఉన్నారా ఇలా గర్భిణీ స్త్రీలు ఎవరైనా హ్యాపీగా ఉన్నారా ఎందుకంటే అసలు రైతులు హ్యాపీగా ఉన్నారా యువకులు హ్యాపీగా ఉన్నారా ఎవరున్నారు ఒక్కసారి చెప్పు ఒక్క పేరు చెప్పు నేను చెప్తా కేసీఆర్ గారి గురించి హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప మనిషి అంటే ఒకటే లైన్ చెప్తా యావ తెలంగాణలో ఉన్న ప్రతి రైతు అర్థం చేసుకునేలాగా చెప్తా ఇలా యావ తెలంగాణలో ప్రతి యువత అర్థం చేసుకునేటట్టు చెప్తా ఇలా యావ తెలంగాణలో ప్రతి మహిళ అర్థం చేసుకునేటట్టు చెప్తా ఇలా ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 2 లక్షల కోట్ల రైతుల మీద ఖర్చు పెట్టిన రాష్ట్రం లేదు అది ఓన్లీ కేసీఆర్ మాత్రమే ఇయాల పంట పండించిన పంటని కేంద్ర ప్రభుత్వం మేము కొనమని చెప్పినా రైతులు నష్టపోవద్దని ప్రతి గింజని కొన్నాడు కేసీఆర్ ఇయాల భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 160,000 గవర్నమెంట్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి అది కేసీఆర్ మొన్న వీలిచ్చిన బ్యాలెన్స్ ఉన్నాయి కూడా అది ఇచ్చింది కేసీఆర్ ఇది నిజం కాదా అని చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా అని చెప్పింది దీంట్లో ఇలా ఆడబిడ్డలకి వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంటికి పోతే మేనమామలాగా 116 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి కింద ఇచ్చింది కేసీఆర్ మళ్ళా ఆడబిడ్డ గర్భిణీ స్త్రీ అయి హాస్పిటల్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి మొగబిడ్డ పుడితే 12,000 ఆడ మొగబిడ్డ పుడితే 12,000 ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డలని ఇంటికాడ దింపిండు దట్ ఈస్ కేసీఆర్ ఇలా హైదరాబాద్లో 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండే ఇలా 10 ఏళ్ల తర్వాత ఇలా హైదరాబాద్ ఎట్లా ఉంది రజనీకాంత్ లాంటోడు ప్రపంచమంతా చూసినోడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగి వస్తుంటే అసలు నేను హైదరాబాద్కి వచ్చినా అమెరికాలో ఉన్నానా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అన్నాడు దట్ ఈస్ కేసీఆర్ నీది ఒక్కటి రేవంత్ రెడ్డి అనగానే ఏం గుర్తొస్తా తెలుసా పేదోని ఇల్లు కూలగొట్టినాం ఈయన మీద కేసు పెట్టినాం ఆయన మీద కక్ష సాధింపు చేసినాం కౌశిక్ రెడ్డి గారి ఇంటికి కేటీఆర్ గారి ఇంటికి పోయి డ్రగ్స్ పెట్టి ఇరికియాలి 24 గంటలు పోలీసు వాళ్ళని పెట్టాలి జీవానే మీకు కావాల్సింది ఈ భారతదేశంలోనే అందరికంటే పెద్ద తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఈజ్ బీయింగ్ నేమ్డ్ యాజ్ అ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆఫ్ ది స్టేట్ అసలు ఈ మొత్తం భారతదేశంలోనే ఈయన లాంటి తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ